వాయుగుండం ప్రభావంతో చెన్నై, తిరువల్లూరు, కంజీవరం, రాణిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై పూర్తిగా జలమయమైపోయింది. చెన్నై రోడ్లు పూర్తిగా చెరువులను తలపిస్తుండగా చెంగల్పట్టు, తిరువల్లూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాలు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. చెన్నై ఈఎస్ఐ హాస్పిటల్లోకి భారీగా వరద నీరు చేరింది. కొరత్తూర్ ఏరియా పూర్తిగా నీట మునిగింది. ఎగ్మోర్ రోడ్లలోనూ భారీగా వరద నీరు నిలిచింది. ట్రిప్లికేన్ ఏరియాలోనూ వరద నీరు ఇళ్లలోకి చేరింది. పలు చోట్ల చెట్లు నేలకూలై వడల పని జవహర్లాల్ నెహ్రూ రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెన్నైలోని మెరీనా బీచ్ను వరద నీరు ముంచెత్తింది. గ్యాలరీలు, దుకాణాలు అన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలకు చెన్నై హైకోర్టు సమీపంలోని మెట్రో స్టేషన్లోకి వరద నీరు చేరింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఇక చెన్నై విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరడంతో పలు విమానాలు రద్దయ్యాయి. అటు కావేరీ డెల్టా ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు 150,000 ఎకరాల్లో పంట నాశనమైంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించింది తమిళనాడు సర్కార్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం భూభాగంపైకి వచ్చిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. దీని ప్రభావంతో చెన్నై సహా పొరుగు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు అధికారులతో రివ్యూ నిర్వహించారు. సీఎం స్టాలిన్ వరద పరిస్థితిపై సమీక్షించారు. అవసరమైతే తప్పు ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. తమిళనాడులో ఎన్డీఆర్ఎఫ్ టీం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 11, పుదుచ్చేరిలో 2 టీంలు రెస్క్యూలో పాల్గొంటున్నాయి. మరో 5 టీంలను ముందు జాగ్రత్తగా అందుబాటులో ఉంచారు. తీరాన్ని ఆనుకుని ఉన్న పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం మూసేసింది. మొత్తం 7 పోర్టుల్లో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షం, భీకరమైన గాలులతో చెన్నై ఎయిర్పోర్టును సాయంత్రం 6 గంటల వరకు మూసేశారు అధికారులు. దక్షిణ మధ్య రైల్వే సైతం పలు సర్వీసులను నిలిపేసింది. తమిళనాడులో తీవ్ర బీభత్సం సృష్టించిన వాయుగుండం గంటకు 45 కిలోమీటర్ల వేగంతో మహాబలిపురం దగ్గర తీరం దాటింది. చెన్నైలోని మెరీనా బీచ్ను వరద నీరు ముంచెత్తింది. గ్యాలరీలు, దుకాణాలు అన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలకు చెన్నై హైకోర్టు సమీపంలోని మెట్రో స్టేషన్లోకి వరద నీరు చేరింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరడంతో పలు విమానాలు రద్దయ్యాయి. అటు కావేరీ డెల్టా ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు 150,000 ఎకరాల్లో పంట నాశనమైంది.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్ కాలేజీలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించింది తమిళనాడు సర్కారు.